మనకి గతకంలో వేమాన శతకాలు సుమతి శతకాలు ఉన్నాయి అందులో ఒక పద్యంలో స్పష్టంగా ఉంటుంది చా చెరువులో చేపలు కానీ కప్పలు కానీ ఎప్పుడు ఉంటాయి దాని నిండా నీళ్లు ఉంటాయి లేకపోతే ఎక్కడ ఉంటాయి ఉండవు అవి అట్లాగే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మొన్న దాకా అమెరికా యూరప్ దేశాలన్నీ సమర్థించినాయి ఆయుధాలు ఇచ్చినాయి యుద్ధ ట్యాంకులు ఇచ్చినాయి మిస్సైల్స్ ఇచ్చినాయి యుద్ధ విమానాలు ఇచ్చినాయి వాహనాలు ఇచ్చినాయి ఇప్పుడు క్రమంగా అమెరికా తగ్గించేసింది అట్లాగే యూరప్ దేశాలు వన్ బై వన్ తగ్గిస్తున్నాయి నాటో దేశాలు వన్ బై వన్ తగ్గిస్తున్నాయి యూరప్ కమ్ నాటో దేశమైనటువంటి జర్మనీ తాజాగా మేము ఫిక్స్ చేసుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఇచ్చాం మాకు ఇంత బడ్జెట్ ఇవ్వాలని అడిగింది ఇచ్చాం అంతకి రెండింతలు డబ్బులు ఇచ్చాం మనీ ఇచ్చాం ప్లస్ ఆయుధాలు ఇచ్చాం ఇంకా ఇవ్వలేము మా ఆర్థిక పరిస్థితులు కుప్పకూలే పరిస్థితి వచ్చింది మీరు రష్యా మీద గెలిచేది చచ్చేది లేదు కానీ మీరేదో గెలుస్తారని మా దేశ ప్రజల ప్రయోజనాలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అని చెప్పి తాజాగా ప్రకటించింది ఎందుకంటే అక్కడ పార్లమెంట్ ఇదే రెఫరెండం పెట్టారు రెఫరెండం పెడితే డెబ్బై ఐదు శాతం మంది ఇవ్వద్దన్నటువంటి సూచన చేసినటువంటి నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు దీంతో ఇది ఉక్రెయిన్కి పెద్ద షాక్ అవుతుంది